अंदर की नमस्कार नेनु प्रिया पोंगुरु बागुन्नारु अंदरु ओके फाइन नेना ओके इंदाक डॉक्टर वेंकटराव गारु अनुकुंटा ईन एवरु मेडिकल की संबंधिंचिन व्यक्ति ईन वीडियोस नेनु चाला चूसानंडि इंतकु मुंदु ईन एवरो नेनु करेक्ट चेप्पमंटे चेप्ता మన మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేసాం కూడా చెప్తా. నేను ఫండింగ్ వచ్చాను కదా, హ్యాచరీ నుంచి వచ్చిన ఫండింగ్. ఇది శంకుస్థాపన జరిగింది, మా అత్తగారు మామగారు చేశారు శంకుస్థాపన. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నారాయణ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయనని మీట్ అవుతున్నట్టున్నారు. అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పర్మిషన్స్ కోసం, మెడికల్ కాలేజీ పర్మిషన్స్ కోసము, అన్నిటి కోసము ఈయనని మీట్ అవుతున్నారు. ఈయన ఇప్పుడు ప్రెజెంట్ చేసేది కూడా నారాయణ గారి కింద ఏం చేస్తారంటే డాక్టర్స్ని సపోర్ట్ చేయడం. మెడికల్ కాలేజీలో ఉన్న మెడికల్ కాలేజీలో మానేసి వెళ్ళిపోతుంటారు కదా డాక్టర్స్, ఆయన దెబ్బకి వెళ్ళిపోతుంటారు కదా, ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఈయన అక్కడ డాక్టర్స్ని సప్లై చేస్తుంటారన్నమాట. ఈయన చేసే పని అది. ఆయనకి గుర్తులేదేమో కానీ నాకైతే ఆయన బాగా తెలుసు. నేను 2 times మీట్ అయ్యా ఆయన్ని. రీజన్ ఏంటంటే నా హస్బెండ్కి 2 times, ఒక టైం వచ్చి కిడ్నీలో స్టోన్స్ తీసినప్పుడు, ఇంకొక టైము ఐ థింక్ నోస్ సర్జరీ ఏదో చేశారు. వీరికి నోస్, అందరికీ నారాయణ గారి ఫ్యామిలీలో నోస్ సర్జరీ కంపల్సరీ చేస్తారు. వాళ్ళకి ఒక నోస్ పనిచేయదు, ఇంకొక నోస్ తోటే పని వచ్చేస్తారు. అది కరువు ఉంటుంది అనమాట, ఇక్కడ నోట్స్ దగ్గర ఇక్కడ కరువు ఉంటుంది ఫ్యామిలీలో అందరికీ, ఆల్మోస్ట్ చాలామందికి ఉంది. అందరూ చేయించుకున్నారు సర్జరీలు. నారాయణ గారు చేయించుకున్నారు, మణిగారు చేయించుకున్నారు, ఆడపడుచు కొడుకు చేయించుకున్నాడు, ఐ థింక్ మా సెకండ్ ఆడపడుచు చేయించుకున్నట్లేదు. సో వీళ్ళకైతే ఆ ప్రాబ్లం అయితే ఉంది ఫ్యామిలీలో. ఈ అప్పుడు అనుకుంటా ఐ థింక్ 2 times నేను వీళ్ళు నారాయణ గారు ఆయన్ని ఆ సర్జన్ వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు, మణిగారు మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నా. సో ఆయన నాకు తెలుసు అంటే మాటల్లో. ఈ మాట్లాడిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మన మెడికల్ కాలేజ్కి పలానా డాక్టర్స్ ఎవరు ఉన్నారు, అంటే వీళ్ళున్నారు సంథింగ్, శాలరీస్ ఏంటి, వాళ్ళకి ఎంత శాలరీ, హైక్ చేసిస్తే వస్తారు, ఏ వేరే హాస్పిటల్స్ నుంచి వాళ్ళని రప్పించుకోవాలంటే ఎంత శాలరీ హైక్ చేస్తే వస్తారు. ఈ డిస్కషన్ చేసేవాళ్ళు నేను అక్కడే ఉన్నాను. సో ఈయన నాకు తెలుసు. ఆయన ఏమైనా మర్చిపోయారో గుర్తుండి కూడా మర్చిపోయినట్టు నటిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఆయన చాలా తెలివిగా, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక స్క్రిప్ట్, సేమ్ నా హస్బెండ్ చదివిన స్క్రిప్ట్ ఆయన కూడా చదివారు. కొంచెం ఇట్లా ఇట్లా కళ్ళు కింద పెట్టి చూస్తా, ఇలా కట్లు వెళ్ళి చూస్తా, డాక్టర్స్ పేర్లు కూడా చదివారు. పోనీ ఓల్డేజ్ అయ్యింది, స్క్రిప్ట్ చదవడానికి పాపం కంఠస్థం రాలే, డాక్టర్స్ పేర్లు పాపం కంఠస్థం రాలే. అక్కడ వచ్చిన డాక్టర్స్ పేర్లు మహా అయితే ఫైవ్ నేమ్స్, వాళ్ళు జాతీయ అంతర్జాతీయ డాక్టర్స్, వాళ్ళ నేమ్స్ చెప్పడానికి కూడా ఆయనకి కంఠస్థం రాలే పాపం. నేను ఓల్డేజ్ అయింది, మనం సింపతి ఇద్దాం, ఆయన నాకు సింపతి ఇవ్వకపోయినా ఒక ఓల్డేజ్ అయిన మనిషిగా, ఒక డాక్టరు చదివారు, ఒక డాక్టర్ ప్రభుత్వంలో ఉన్న మనిషిగా నేను సింపతి ఇస్తా. ఆయన నా క్యాన్సర్ పేషెంట్నైనా ఆయన నాకు సింపతి ఇవ్వకపోయినా నేను ఆయనకి సింపతి ఇస్తా. ఆయన ఏజ్కి పాపం 5 పేర్లు గుర్తులేవనుకుంటా, జాతీయ అంతర్జాతీయ వెలువలైన డాక్టర్స్ పేర్లు 5 కూడా గుర్తులేవు పాపం ఆయనకి. నేను ఇస్తా సింపతి ఆయనకి. సో ఆయన చెప్పింది ఏంటంటే సేమ్ స్క్రిప్ట్ చదివి వీళ్ళందరూ నార్మల్ డాక్టర్స్ కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అసలు రికార్డు సృష్టించిన డాక్టర్స్ అన్నట్టుగా ఆయన చెప్పారు. ఫస్ట్ పాయింట్, అంత రికార్డు సృష్టించిన డాక్టర్స్ అయితే ఒక డాక్టర్ సరిపోరా అండి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, 5 అంతర్జాతీయ డాక్టర్స్ కావాలా? సచిన్ టెండూల్కర్ ఒక్కడే కదా, ప్రజెంట్ ధోని అనుకుంటా ఒక్కలే కదా క్రికెట్లో, కొన్ని సంవత్సరాలు వాళ్ళే కదా రాజ్యం, చిరంజీవి గారు ఒక్కలే కదా కొన్ని సంవత్సరాలు ఏరారు కదా రాజ్యాన్ని, అట్లాగా అంత జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న డాక్టర్లు ఒక్క డాక్టర్ సరిపోరా అండి ఒక్క పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, 5 డాక్టర్లు కావాలా అండి? ఫస్ట్ పాయింట్ ఆయన నోట్ చేసుకోవాల్సింది అది. సెకండ్ పాయింట్ అడుగుతున్నా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, పాపం ఆయన చాలా తిప్పుతున్నాడు, డాక్టర్స్ దగ్గర తిప్పుతున్నాడు, దాంట్లో
ఏం మెన్షన్ చేసిందంటే ఏ ఏజీలోది నేను కరెక్ట్ అని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను, జోలో ఫ్రెష్ 10 mg 40 tablets నైట్ టైమ్స్. ఇది మాన్పించడానికి గాను ఏ ఏజీలో 3 డేస్ నేను ఉన్నాను, ఇది కన్ఫర్మ్డ్. ఆ తర్వాత 3 డేస్ తర్వాత మార్చిన తర్వాత ఏమవుద్దంటే అంత అంత హై లెవెల్ నుంచి కొంచెం తగ్గించినప్పుడు మనకి నా డాక్టర్కి ఫోన్ వచ్చే టైం. నా డాక్టర్ అప్పుడే వెళ్ళింది ఊటీ జాయిన్ అవ్వడానికి. ఊటీ వెళ్ళినప్పుడు తను ఫోన్ తను ఏడుస్తా ఫోన్ చేసేది. స్టార్టింగ్లో ఏడుస్తా ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఏంది సండే అవుతుంది నా డాక్టర్తో మాట్లాడాలి, తనేమో ఏడుస్తా మాట్లాడుతుంది అన్న టెన్షన్లో నేను ఏం చేశానంటే నేను ఇంటికి వెళ్తానండి, నాకు మెడిసిన్స్ ఇచ్చేసేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇమీడియట్గా, నాకు ఇట్లాగా క్లైమేట్ నాకు నచ్చట్లేదు హాస్పిటల్ క్లైమేట్, నేను మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మెడిసిన్స్ నేను వాడతానండి, అది ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాను డాక్టర్ గారి దగ్గర. ఇది మాత్రం 100% వాస్తవమే, నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, వాస్తవాన్ని వాస్తవాన్ని ఒప్పుకుంటున్నా. ఆ మెడికేషన్ అంత హై డోసేజ్ అంటే 400 mg డోసేజ్ని తగ్గించడానికి ఆమె కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. దాంట్లో ఆమె రాసిందంట సూసైడ్ టెండెన్సీ ఉంటుంది లేదా వేరే వాళ్ళని చంపే టెండెన్సీ ఉంటుందని. మరి ఆ టైం నుంచి ఈ టైం వరకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు, వేరే వాళ్ళని చంపిన ప్రయత్నం కూడా నేను చేయలేదు, అట్లీస్ట్ ఎవరిని కూడా కొట్టలేదు. ఒకసారి మీరు కావాలంటే మరి అంత పెద్ద సిఎల్ వెంకట్రావు గారు మరి ఈ పాయింట్ని ఎందుకు క్యాచ్ చేయలేకపోయారో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ థింగ్, నారాయణ గారి గురించి డబ్బా కొట్టారు. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే అందులో తెలిసిన మనిషి, ఈయన సంవత్సరానికి ఎంతో కంత ఎనికిస్తుంటారు, ఈయన డాక్టర్స్ పంపిస్తుంటాడు, పంపించినందుకు కానీ ఇంకా సంవత్సరానికి ఏదో ఒక లంసం అమౌంట్ ఏది ఇస్తుంటారు, మరి ఆయన వెనకేసుకురాకుండా నన్ను ఎట్లా వెనకేసుకొస్తారండి? పాపం మీరు న్యాయం చెప్పండి పాపం ఆయనకి, ఆయనే కదా వెనకేసుకురావాలి, తప్పు కదా నన్ను వెనకేసుకొచ్చి లేదు నారాయణ గారు తప్పు చేశారు అంటే చాలా పెద్ద తప్పు. మరి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు ప్రతి సంవత్సరం నారాయణ గారి దగ్గర నుంచి, మరి ఆయన వెనకేసుకురావాలి కదా, నేను కాదు కదా డబ్బులు ఇస్తుంది, మరి ఆయన వెనకేసుకురావాలి కాబట్టి ఆయన వెనకేసుకొచ్చుకున్నారు. పాపం దాంట్లో ఆయన తప్పేమీ లేదు, ఆయన వృత్తికి ఆయన న్యాయం చేశాడు, ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు, ఆయన వృత్తికి ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి ఆయన చెప్పింది నమ్ముతారు కాబట్టి ప్రజలు, ఆ వృత్తికి ఆయన న్యాయం చేయాలి కాబట్టి పాపం న్యాయం చేశారు. నారాయణ గారికి ఎక్కడి నుంచి న్యాయం చేసుకొచ్చారు? ఆయన చిన్న కుటుంబం దగ్గర నుంచి వచ్చి కష్టపడి వచ్చి ఎంఎస్సి వరకు మా అత్తగారు ఫండింగ్ చేసిందండి,